తుంబాడ్ ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. ఇది ఒక హిందీ పీరియడ్ హారర్ మూవీ, అంటే పాతకాలంలో జరిగిన హారర్ మూవీ. ఇంతకీ తుంబాడ్ అనేది ఒక గ్రామం, ఇది మహారాష్ట్రలో ఉంది. 1947లో వినాయకరావు అనే ఆయన తన 14 ఇయర్ కొడుకుకి ఒక దేవత గురించి చెప్తాడు. ఈ దేవత బంగారాన్ని అండ్ అన్నంని ఇస్తుంది. ఈ దేవత కడుపులోనే మన భూమి ఉంటుంది. ఈ యూనివర్స్ క్రియేట్ అయిన తర్వాత ఈ దేవత 190 మిలియన్ దేవుళ్ళకి జన్మనిస్తుంది. అందులో మొదటి దేవుడి పేరు హస్తర్. ఈ హస్తర్కి చాలా అత్యాశ, చాలా గ్రీడీ. సో మొత్తం బంగారం అండ్ అన్నం అంతా తనకే కావాలని అత్యాశ పడతాడు. అండ్ ఆ దేవత దగ్గర నుండి మొత్తం బంగారాన్ని తీసుకుంటాడు. అన్నం కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా మిగతా దేవుళ్ళందరూ తినని అటాక్ చేస్తారు. అప్పుడు ఆ దేవత హస్తర్ని కాపాడుతుంది వేరే దేవుళ్ళ బారి నుండి. కానీ తను చేసిన చెడ్డ పనికి ఇంకా ఎవ్వరూ ఎప్పుడూ హస్తర్ని కొలవకూడదని అండ్ హస్తర్ని అందరూ మర్చిపోవాలని శాపం పెడుతుంది. ఇంకా హస్తర్ ఆ దేవత కడుపులోకి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతాడు. ఆ దేవత అండ్ ఆ దేవత కడుపులో ఉన్న హస్తర్ ఇద్దరూ తుంబడ్ అనే ఊరిలో ఉండిపోతారు. ఇలా ఉండగా ఆ తుంబడ్ గ్రామ ప్రజలు ఇదంతా ఒక మూఢనమ్మకం అని హస్తర్కి గుడి కడతారు. అండ్ హస్తర్ దానికి బదులుగా వాళ్ళకి ఒక గోల్డ్ కాయిన్ని ఇస్తాడు. కానీ దేవత శాప మూలంగా ఆ ఊరిలో ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. అండ్ వినాయక్ చిన్నతనంలో 1918లో వినాయక్ అమ్మ అండ్ తన తమ్ముడితో తుంబాడ్లో ఉండేవాడు. తన అమ్మ ఒక సర్కార్ అనే ఒక పెద్ద ఆయన దగ్గర మిస్ట్రెస్గా ఉండేది. ఆయన ఒక పెద్ద ఇంట్లో ఉండేవాడు. అండ్ ఆయన దగ్గర ఎందుకు మిస్ట్రెస్గా ఉంటుంది అంటే ఆ హస్తర్ విగ్రహం ఇచ్చిన గోల్డ్ కాయిన్ కోసం, అది ఆ ఇంట్లోనే ఉంటుంది. అండ్ ఈ వినాయక్ అమ్మ అండ్ వాళ్ళ తమ్ముడితో పాటు వాళ్ళ ఇంట్లో ఒక భూతం కూడా ఉంటుంది. ఆ భూతం ఆ సర్కార్ వాళ్ళ యాన్సెస్టర్. ఒక సపరేట్ రూమ్లో చైన్తో కట్టేసి ఉంటుంది. తనంటే వినాయక్కి ఇంకా తన తమ్ముడికి మహాభయం. ఇలా ఉండగా సర్కార్ ఒకరోజు చనిపోతాడు. వినాయక్ వాళ్ళ అమ్మ వినాయక్తో మనం తుంబాడిని వదిలేసి పూణేకి వెళ్ళిపోదామని చెప్తుంది. కానీ వినాయక్ చాలా అత్యాశ కలిగిన వాడు. సో ఆ ఊరిలో ఎక్కడో నిధి ఉందని ఆ నిధిని వెతికి పట్టుకుందామని అత్యాశగా వాళ్ళ అమ్మని అడుగుతాడు. ఇంతలోపు వినాయక్ తమ్ముడు చెట్టు పైన నుండి కింద పడిపోతాడు అండ్ చాలా బాగా దెబ్బలు తగులుతాయి. సో వాళ్ళ అమ్మ వినాయక్తో ఆ ముసలావిడకి అన్నం పెట్టమని అండ్ ఒకవేళ ఆ ముసలావిడ గనక నిద్రలేస్తే హస్తర్ 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 అని హస్తర్ పేరే చెప్తూ ఉండు మళ్ళీ నిద్రపోతుంది అని చెప్పి ఆ బాబుని తీసుకుని వెళ్ళిపోతుంది హాస్పిటల్కి. కానీ పాపం మా దారిలోనే బాబు చనిపోతాడు. సో వాళ్ళ అమ్మ సర్కార్ ఇంటికి వెళ్తుంది ఆ గోల్డ్ కాయిన్ తీసుకోవడానికి. అండ్ ఇంతలోపు వినాయక్ ఆ ముసలావిడకి అన్నం పెట్టే టైంలో ఆవిడ నిద్రలేచి వినాయక్ని తిందామని అనుకుంటుంది. వినాయక్ తన అమ్మ చెప్పినట్టుగా హస్తర్ హస్తర్ అని హస్తర్ పేరు చెప్పగానే ఆ భూతం మళ్ళీ నిద్రపోతుంది. వాళ్ళ అమ్మ ఇంటికొచ్చి వాళ్ళిద్దరూ పూణేకి వెళ్తున్నారు అని చెప్తుంది వినాయక్తో. వినాయక్కి మాత్రం చాలా అత్యాశ, అక్కడే ఉందాము, ఆ నిధిని తెలుసుకుందాము, ఆ నిధిని కాజేద్దాము అనే బతిమలాడుతూ ఉంటాడు వాళ్ళమ్మతో. అయినా కూడా వాళ్ళమ్మ తనని తీసుకుని పూణేకి వెళ్ళిపోతుంది ఆ ముసలావిడని అక్కడే వదిలేసి. ఆ వినాయక్ అత్యాశని చూసి వాళ్ళ అమ్మ వినాయక్తో ప్రామిస్ తీసుకుంటుంది, నువ్వు మళ్ళీ ఎప్పుడు తుంబాడ్కి రావద్దు అని. ఇంకా వినాయక్ కూడా ప్రమాణం చేస్తాడు వాళ్ళమ్మకి రాను అని. కానీ 15 ఇయర్స్ తర్వాత ఈ స్టోరీ అంతా వినాయక్ తన కొడుకుతో చెప్తాడు. ఇంకా అతనిలో అత్యాశ అలానే ఉంటుంది. సో ఒకరోజు ఆ నిధి కోసం తుంబాడ్కి వెళ్తాడు. అండ్ అక్కడ వాళ్ళ పాత ఇంట్లో ఆ ముసలావిడ ఇంకా అలానే బ్రతికి అలానే ఉంటుంది. ఆ ముసలావిడ నుంచి ఒక చెట్టు పెరిగిపోతూ ఉంటుంది. ఆ ముసలావిడ వినాయక్కి చెప్తుంది, నిధి కోసం వచ్చావు, ఆ హస్తర్ కనుక ఎవరినైనా ముట్టుకుంటే వాళ్ళు అందరూ చావు లేకుండా అలా బ్రతికే ఉంటారు తనలాగా అని చెప్తుంది ఆ ముసలావిడ. సో వినాయక్ ఆవిడతో ఆ నిధి ఎక్కడుందో చెప్పమని కోరుతాడు. దానికి బదులుగా ఆవిడని విముక్తి చేసి
ఆవిడని చంపేస్తాను అని చెప్తాడు. సో ఆ ముసలావిడ ఒక బావిలో దేవత కడుపులో ఉన్నాడు హస్తర్ అని చెప్తుంది. సో వినాయక్ ఆవిడకి నిప్పండించి చంపేస్తాడు. సో హస్తర్ బంగారాన్ని తీసుకుంటాడు ఆ దేవత నుంచి, కానీ అన్నంని తీసుకోలేకపోతాడు కదా. సో చాలా ఆకలిగా ఉంటాడు. సో వినాయక్ బావిలో తాడు కట్టి దిగి పిండితో చేసిన ఒక బొమ్మని తీసుకెళ్ళి ఆ పిండి బొమ్మని విసిరేస్తాడు. హస్తర్ అమ్మ కడుపులో నుంచి బయటకి వచ్చి ఆ పిండి బొమ్మ కోసం వెళ్ళి ఆ పిండి బొమ్మని తినేలోగా అతని డబ్బుల మూట నుంచి ఒక గోల్డ్ కాయిన్ కింద పడుతుంది. ఆ గోల్డ్ కాయిన్ తీసుకుని వినాయక్ మళ్ళీ బావిలోంచి పైకి వెళ్ళిపోతాడు. ఇలానే ప్రతిరోజు చేస్తూ ఉంటాడు. ఆ బావిలో తాడు కట్టి దిగి ఆ పిండి బొమ్మను విసిరేసి హస్తర్ ఆ పిండి బొమ్మని తినే సమయంలో తన డబ్బుల మూటలో నుంచి పడిన ఒక గోల్డ్ కాయిన్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇలా తనకి అప్పిచ్చిన వాళ్ళకి అప్పు తీర్చేస్తాడు. సో అప్పిచ్చిన ఆయన అడుగుతాడు వినాయక్ని, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని. సో అతన్ని వదిలించుకోవడానికి ఆ బావి గురించి చెప్తాడు వినాయక్, అండ్ కానీ ఆ పిండి బొమ్మ గురించి మాత్రం చెప్పడు. సో వినాయక్కి అప్పిచ్చిన ఆయన కూడా బావిలోకి దిగుతాడు ఆ గోల్డ్ కాయిన్స్ తీసుకోవడానికి, కానీ పిండి బొమ్మ తీసుకెళ్లేదు కదా. సో దిగంగానే హస్తర్ వచ్చి అతన్ని అటాక్ చేస్తాడు, అండ్ తను కూడా భూతం అయిపోతాడు. సో వినాయక్ తనని కూడా విముక్తి చేయడానికి తనని కాల్చి చంపేస్తాడు. తర్వాత వినాయక్ ఎలానే జీవనం సాగిస్తూ ఉంటాడు. ఒకరోజు వినాయక్ తన కొడుకు పెద్దవాడయ్యాడని, తన కొడుకు పాండురంగడికి కూడా ఈ బావి దగ్గరికి తీసుకెళ్ళి ఈ ట్రైనింగ్ ఇప్పించాలని అనుకుంటాడు. సో అతన్ని బావి దగ్గరికి తీసుకెళ్ళి ఇలా చూపిస్తాడు దొంగతనం ఎలా చేయాలి గోల్డ్ కాయిన్స్ని హస్తర్ నుంచి అని. కానీ వినాయక్ కొడుకు పాండురంగడు వినాయక్ కంటే చాలా గ్రీడీ, చాలా అత్యాశ కలిగిన వాడు. సో పాండురంగడు వినాయక్ని అడుగుతాడు, ఇలా ప్రతిరోజు ఒక్కొక్క కాయిన్ ఎందుకు తీసుకోవాలి, అసలు ఆ డబ్బుల మూట మొత్తం ఒకటేసారి ఎందుకు కాజేయకూడదు అని వాళ్ళ నాన్నని అడుగుతాడు. ఎలా అని వాళ్ళ నాన్న అడిగితే, ఒక పిండి బొమ్మ కాకుండా చాలా పిండి బొమ్మలు తీసుకెళ్దాము, అవన్నీ తినేలోగా మనము ఆ డబ్బుల మూటని కాజేసి తీసుకెళ్ళిపోదాము అని ఆ పాండురంగడు వాళ్ళ నాన్నతో చెప్తాడు. తండ్రి కొడుకు ఇద్దరు అత్యాశతో అలానే చాలా పిండి బొమ్మలు చేసి ఇద్దరు బావిలోంచి కిందకి దిగుతారు, అండ్ ఆ పిండి బొమ్మలు అన్నిటినీ ఇలా పడేస్తాడు. కానీ ఒక హస్తర్ కాకుండా ఆ పిండి బొమ్మలని తినడానికి చాలా హస్తరులు బయటకి వస్తారు, అంటే ఒక్కో హస్తర్ ఒక్కో పిండి బొమ్మని తినడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఇంతమంది హస్తర్స్తో ఈ ఇద్దరు ట్రాప్ అయిపోతారు. సో ఇంకా బయటకి వెళ్ళే మార్గం కనిపించదు. సో ఇంకా చేసేది ఏమీ లేక తన కొడుకునైనా కాపాడాలి అని వినాయక్ ఆ పిండి బొమ్మలు అన్నిటినీ ఏరుకుని తన బాడీకి కట్టుకుంటాడు, అండ్ అందరు హస్తరులు ఈ వినాయక్ దగ్గరికే వెళ్తాడు. ఇలా అందరు హస్తరులు వినాయక్ దగ్గరికి ఆ పిండి బొమ్మల కోసం వెళ్ళే టైంలో పాండురంగడిని వెళ్ళిపోమని సైగ చేస్తాడు. ఇంకా పాండురంగడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో కొంచెం సేపటి తర్వాత పాండురంగడు మళ్ళీ ఆ బావిలోకి వెళ్ళి చూస్తాడు, వాళ్ళ నాన్న భూతమైపోయి ఉంటాడు. పాండురంగడు తన అత్యాశని గుర్తించి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఆ భూతం ఆయన ఆ హస్తరు నుంచి కాజేసిన డబ్బులు మూటని పాండురంగడికి ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ పాండురంగడు మాత్రం తన మూలంగానే వాళ్ళ నాన్న ఇలా భూతంలా మారిపోయాడని ఆ డబ్బుల మూటని తీసుకోడు, అండ్ అలా ఏడుస్తూ వాళ్ళ నాన్నకి నిప్పంటించి చంపేసి విముక్తి చేసి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. అది సినిమా. ఈ సినిమాని తీయడానికి 6 ఇయర్స్ పట్టిందట. తుంబాడ్లో ఎప్పుడూ వాన పడుతూ ఉండాలి ఈ కథ ప్రకారం. సో ఈ సినిమాలో ఏ ఫేక్ వాన పెట్టకుండా నిజం వానతో షూటింగ్ చేశారట, అందుకే 6 ఇయర్స్ పట్టింది. ఇది ఒక ఆర్ట్ మూవీలాగా ఉంటుంది. అండ్ ఇప్పటిదాకా వచ్చిన సినిమాలకి ఈ సినిమాలకి అసలు పోలికనే ఉండదు. ఇది వన్ ఆఫ్ అ కైండ్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి చాలా అవార్డులు కూడా వచ్చాయి. ఇది ఒక విచిత్రమైన హారర్ మైథలాజికల్ మూవీ. ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ సినిమా చూడండి.